మళ్ళీ చూస్తే ఏ బస్సు మీద చూసినా కానీ ఈయన ఫోటోనే. విజయవాడలో ఫ్లెక్సీలు కట్టి మళ్ళీ ఈయన ఫోటోలు పెడతాడు. పెట్టి ఏమంటాడు, తిత్లీ బాధితులను విపరీతంగా ఆదుకున్న చంద్రబాబు నాయుడు గారట 3,435 కోట్ల రూపాయలకు నువ్వు ఇచ్చింది 15%, 520 కోట్ల రూపాయలు కూడా ఇవ్వని నువ్వు ఏకంగా బస్సుల మీద ఫోటోలు వేస్తావు, ఫ్లెక్సీలు కడతావు, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తావు, పూర్తిగా ఆదుకున్నాను అని చెప్పి ఏకంగా నువ్వు పబ్లిసిటీ ఇచ్చుకుంటావు. నీకన్నా దౌర్భాగ్యుడు ఎవరైనా ఉంటాడా అని చెప్పి అడుగుతాను మీ అందరి తరఫున నేను ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 4.5 సంవత్సరాలు అయిపోయింది ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ. ఈ 4.5 సంవత్సరాలలో 4 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి బీజేపీతో సంసారం చేశాడు. 4 ఏళ్ళు బీజేపీతో సంసారం చేశాడు. 4 ఏళ్ళు బీజేపీతో సంసారం చేసి ఈ పెద్ద మనిషి రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మంచి కూడా చేయించుకోలేకపోయాడు ఈ పెద్ద మనిషి. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకటంటే ఒక మంచి కూడా తాను చేయించలేకపోయాడు కాబట్టి, ఒకటంటే ఒక మంచి కూడా తాను చెయ్యలేదు కాబట్టి రాష్ట్రంలో అబద్ధాలు చెప్పాడు కాబట్టి, ప్రజలను మోసం చేశాడు కాబట్టి, విపరీతంగా రాష్ట్రంలో అవినీతి చేశాడు కాబట్టి, ఈ పెద్ద మనిషి ఇవాళ ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, ప్రజలను మభ్యపరిచేందుకు, ప్రజల కళ్ళ దృష్టిని మళ్లించేందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రోజుకొక డ్రామా ఆడుతా ఉన్నాడు. ఆ డ్రామాను ఏ స్థాయిలో ఆడుతా ఉన్నాడో మీ అంతా కూడా మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. రోజు ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే, పేపర్లు ఆన్ చేస్తే మనకు అనిపించేది ఏమిటంటే, రాష్ట్రంలో సమస్యలున్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాష్ట్రంలో ఉండడు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడుంటారు అని అంటే, ఒకరోజు కర్ణాటకలో కుమారస్వామితో ఉంటాడు, ఇంకో రోజు ఎక్కడుంటాడు అని అంటే మమతా బెనర్జీతో టీ తాగుతా ఉంటాడు. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని మీ తరఫున అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ సంవత్సరం పంటలు వేసే సమయం ఖరీఫ్ 1 జూన్ నుంచి ఈ నెల 14 నవంబర్ వరకు వర్షపాతం ఎంత పడింది అని చెప్పి ఒక్కసారి లెక్కేస్తే, రాయలసీమ ప్రాంతంలో పడాల్సిన వర్షం కన్నా సగం వర్షం కూడా సరిగ్గా పడలేదు. రాయలసీమ ప్రాంతంలో -50.4% లోతైంది. -50% లోటు వర్షపాతం రాయలసీమ ప్రాంతంలో నమోదైతే రాయలసీమ జిల్లాలో పంట పొలాల్లోకి చంద్రబాబు నాయుడు గారు అడుగుపెట్టాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తాడో తెలుసా, పక్కనే ఉన్న కర్ణాటకకు వెళ్తాడు, దేవగౌడ కుమారస్వామితో కాఫీ తాగుతాడు. కాఫీ తాగి ఏమంటాడు, మీరైనా పిఎం కావచ్చు, నేనైనా పిఎం కావచ్చు, ఇద్దరం కలిసి పనిచేద్దామని చెప్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి సొంత జిల్లా, ఈ పెద్ద మనిషి సొంత జిల్లా చిత్తూరు జిల్లా. ఈ పెద్ద మనిషి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో వర్షపాతం లోటు ఎంత అంటే, జూన్ 1 నుంచి నవంబర్ 14 దాకా వర్షపాతం లోటు ఎంత అంటే, -47.3% వర్షపాతం లోటు. రాష్ట్ర ప్రభుత్వ నివేదికలే ఈ మాట చెబుతాయి. దాన్ని వదిలేసి చిత్తూరు పక్కనే ఉన్న తమిళనాడుకు వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు, స్టాలిన్తో సాంబార్ ఇడ్లీ తింటాడు. సాంబార్ ఇడ్లీ తిని 2 ఫోటోలకు పోజు కొడతాడు. కొట్టి ఏమంటాడు, జాతీయ రాజకీయాలన్నింటినీ ఏలేద్దాం ఇద్దరం కలిసి అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్టాలిన్తో అంటాడు. పక్కనే మన నెల్లూరు జిల్లా ఉంది. పక్కనే మన నెల్లూరు జిల్లాలో -66.9% వర్షపాతం లోటు. ఆ పక్కన ప్రకాశం జిల్లాలో -58.1% వర్షపాతం లోటు. ఈ మాదిరిగా వర్షపాతం లోటు నమోదైతే దాన్ని పట్టించుకోడు బంగాళ, దాన్ని పట్టించుకోకుండా బంగాళాఖాతం సముద్రాన్ని దాటుతాడు. దాటి విమానంలో వెళ్తాడు, అది కూడా ప్రత్యేక విమానంలో, స్పెషల్ ఫ్లైట్లో పోతాడు. పోయి ఎక్కడికి పోతాడు,
బెంగాల్ రాష్ట్రానికి పోతాడు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి పోయి ఆడ మమతా బెనర్జీతో టిఫిన్ తింటాడు. ఆవిడకు శాలువాలు కప్పుతాడు, సన్మానం చేస్తాడు. చేసి ఏమంటాడు, దేశాన్ని మన ఇద్దరం కలిసి ఏళ్తామా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు నీ సచివాలయం పక్కనే, నీ సచివాలయం ఉన్న గుంటూరు జిల్లా తీసుకో, -40.6% వర్షపాతం లోటు. కృష్ణా జిల్లా పక్కనే తీసుకో, -24.5% వర్షపాతం లోటు.